లోకమంత ఎలాగుంది అంటే పాపంగా ఉంది అంటే పాపంగా ఉంది మరి దీంట్లో ఉంటూనే ఉంటూనే మనము బయటికి పరిశుద్ధంగా జీవిస్తున్నాం అలాగా ప్రస్తుత లోకములో ఏంటంటే మొబైల్స్ యుగం అంటే నెట్ యుగం అనేది అందరికీ తెలిసిన విషయమే అంటే నాకు కూడా మీకే కాదు నాకు కూడా మొబైల్స్ ద్వారా ఒకటి ఉపయోగం ఉంది మళ్ళీ దాని వల్ల కూడా చెడు ఉంది చెడు ఎలాగుంది అంటే కొన్ని వీడియోస్ ద్వారా పాప వీడియోస్ అన్ని రావడం అనేది అవుతుంది అందులో నేను కనుగొన్న ఏంటి అంటే ఈ సోషల్ మీడియాలో మనకి పాపం కొంచెం తగ్గాలి అనే విషయం ఏంటి అంటే ముందుగా మనకేం కావాలో అది మనం గ్రహించుకోవాలి సోషల్ మీడియాలో మనకేం కావాలో అది మనం గ్రహించుకోవాలి దేవుడి పిల్లలుగా ఉన్న మనకి ఏం కావాలి దేవుడి వాక్యాలు కావాలి అంటే కొంతమందికి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ అయితే ముందుగా ఏం కావాలో అది మనం సెర్చ్ చేసుకోవాలి అందులో మనకు కొంతమందికి ఏం కావాలో తెలియదు దాన్ని తిప్పుతూ ఉంటాం అది టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ వేరే వేరే వస్తూ ఉంటుంది మొట్టమొదటి స్టిక్ ఏంటి అంటే దాన్ని మనం సెర్చ్ చేసుకోవాలి సెర్చ్ చేసుకుంటే అవే మనకు వస్తాయి తర్వాత యూట్యూబ్ ఉందనుకోండి మీకు అందరికీ తెలుసు అది సబ్స్క్రైబ్ చేసుకుంటే అవే వస్తాయి అంటే అది హోమ్లోనే ఉందనుకోండి అన్నీ సబ్స్క్రైబ్ చేసుకునే రావు అయితే కింద లెఫ్ట్ సైడ్లో నుంచి రెండోది మనం చూసినట్లయితే సబ్స్క్రైబ్స్ అని ఉంటాయి అది మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనం ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకున్నామో అవే వస్తాయి ఇంకేమీ రావు ఇంకేమీ రావు మీకు అదొకటి నేను ఫాలో అవుతున్నది అది మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీరు కూడా మొబైల్స్లో నేను మొబైల్స్ ద్వారా చాలామంది మనకి ఎంత అవుతున్నాను పాపంలో పడిపోతున్నాను అనే వారికి ఇది ఒక ట్రిక్ అన్నమాట మీరు సబ్స్క్రైబ్ దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు ఏమేమైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అవే కనిపిస్తుంటాయి రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ నుంచి రెండోది మీకు తెలుసు